ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, ప్లాంట్ కు సొంత నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి విభజన హామీలను వెంటనే అమలు చేయాలని నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటియు నెల్లూరు రూరల్ కార్యదర్శి అల్లాడి గోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి తమ నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను తరలి పోమని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని ముక్తకంఠంతో తెలిపారు. కాపాడుకుంటాం విశాఖ కర్మాగారాన్ని. అందులో